స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం మన సెలబ్రిటీలను ఏం ప్రశ్నలు అడుగుతుందో ఎవరూ బయటకు చెప్పకపోయినా కూడా ఎందుకో గానీ మీడియా మాత్రం వాటిని తెలుసుకుని తెగ ప్రచారం చేస్తుంది. అలా ఇప్పుడు మాస్ రాజా రవితేజను సిట్వారు అడిగిన ప్రశ్నల గురించి కూడా అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అందులో ముఖ్యంగా బెల్జియంలో జరిగిన టుమారో ల్యాండ్ ఫెస్టివల్ గురించే పెద్దగా వినిపిస్తుంది. అప్పట్లో ఒకసారి సమంత కొన్ని ఫోటోలను షేర్ చేసి రచ్చలేపేసింది. దాదాపు సినిమాలో ఎలాగైతే తన అందాలన్నీ ఆరబోసేలా కురచ దుస్తుల్లో దర్శనమిస్తుందో సేమ్ అదే లుక్లో అమ్మడు బెల్జియం రాజధాని బ్రస్సెల్స్ వెళ్ళింది. అప్పటికే ఇంకా తమ లవ్ గురించి పబ్లిక్గా చెప్పలేదు, కానీ అక్కడ నాగ చైతన్యతో కలిసి టుమారో ల్యాండ్ మ్యూజిక్ ఫెస్టివల్ను ఆస్వాదించింది. అక్కడకు రవితేజ, అతడి అసిస్టెంట్ శ్రీనివాస్ మాత్రమే కాదు, రానా దగ్గుపాటి, రెజీనా, రకుల్ప్రీత్, నితిన్, అలాగే డిజైనర్ నీరజ కోనా కూడా వెళ్లారు. ఆ పార్టీలో రవితేజ డ్రగ్స్ సేవించాడనే అనుమానం వచ్చిన సిట్ టీం దాని గురించే ప్రశ్నించారట. అయితే అక్కడ కేవలం రేవ్ పార్టీలో పాల్గొని మ్యూజిక్ ఎంజాయ్ చేశామే తప్పించి తాను ఎటువంటి డ్రగ్స్ సేవించలేదని రవితేజ చెప్పాడట. నిజంగా ఒకవేళ అక్కడ రవితేజ రేవ్ పార్టీలో ఏదైనా ఇలాంటి విషయాలు జరుగుంటే మాత్రం ఇప్పుడు అదే పార్టీకి వెళ్లిన ఇతర సెలబ్రిటీలపై కూడా ఎక్సైజ్ శాఖ ఫోకస్ పెడుతుందేమో. ప్రస్తుతానికైతే ఈ టుమారో ల్యాండ్ పార్టీలో డ్రగ్స్ వంటివి జరగలేదని అధికారులు కూడా నమ్ముతున్నట్లు తెలుస్తోంది.